తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ అయినా కాస్తంత పరిగడుపులు లేచి పచ్చిగాలి పీల్చుకొని పత్తచ్చనారాయణ దర్శించుకోవద్దు. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళట్టుకొని చూడు, పైన ఏదో మటర్ జరగట్లేదు, సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే, మడిసన్నాక కాస్తంత కళాపోసలు ఉండాలయ్యా. ఊరికే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటది చెప్పదా? ఈ విధంగా రాఘవర గారు వాయిస్ కూడా సరదాగా చెప్పుకోవచ్చు. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకున్నట్టయితే ఆయన ఇలా మాట్లాడతారు. సో చిరంజీవి గారు, అచ్చుడు కావలసిన కలుపుకి వస్తే ఆనందపడ ఆశ్చర్యపోతారా? రానుకున్నారా రా లేకున్నారా? కాశీకి పోయాడు, కాశాన్ని చుట్టాడు, వారణాసు తన వరుస మార్చుకుని అనుకున్నా, అదే వేడి అదే పౌషం దెబ్బ కాయ. ఈ విధంగా చిరంజీవి గారు వాయిస్ కొని చెప్పొచ్చు. అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కృష్ణ పుష్కరాలు విచ్చేసి ఎంతో భక్తితో ప్రవర్తనతో మంచి సత్ప్రవర్తనతో మరి ఇక్కడ కూర్చొని కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా. ఒక్కటి ఒక్క బోధ కలుగుతుంది, అత్తయ్య వీళ్ళేదో చప్పట్లు కొట్టట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అందరూ అరుస్తున్నారు, విజిల్ కొడుతున్నారు, కానీ చప్పట్లే కొట్టట్లేదు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు వాయిస్ కొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే విధంగా హీరో రాజశేఖర్ ఒరిజినల్ వాయిస్ తో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆయనకి సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తుంటారు. ఓయ్ ఓయ్ ఓయ్, ఈ విధంగా ఉంటుంది. అదే రండి సార్. ఓ, మిమిక్రీ చేయడానికి వచ్చారేమో అనుకున్నాను. రైట్, ఓకే. అదే హీరో రాజశేఖర్ గారు అయితే ఒరిజినల్ వాయిస్ తా, హలో సార్, సరే బాబా బాగున్నారా? చేసామా, బాగా చేసామా, జీవితం చెప్పింది. మీరు కూడా బాగా చేసే మేము కూడా బాగా కొడతాము. అదే మీరు సపోర్ట్లు కొడితే మేము బాగా చేసాము. ఈ విధంగా హీరో రాజశేఖర్ వాయిస్ కూడా తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. ఇలా వాయిస్లోకి వెళ్తూ ఉంటే ఇంకెంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. జూనియర్ వేణుమాధవర్ అయితే అమ్మ తోడన్నా తల్లి తోడన్నా, పిచ్చకొట్టు సుధాకర్ అయితే అట్టి అప్పప్ప ఏ పిష అండాకు మరి చెన్న పిచ్చకొట్టుడు కొడుతున్నావు. ఇలా ఈ విధంగా తీసుకున్నట్టయితే కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ కానీ, కొంతమంది కమెడియన్స్ కానీ, యాక్టర్స్ కానీ, విలన్స్ కానీ, హీరోలు కానీ ఏదైనా అమ్ముకుంటే ఎలా అమ్ముకుంటారు సేల్స్ వైస్గా సరదాగా తీసుకున్నట్టయితే, వీళ్ళు ఏదైనా అమ్ముతే ఎలా అమ్ముకుంటారు అనేది సరదాగా తీసుకొని చెప్తానండి. ముందుగా వస్తున్నారు మన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, ప్రభాస్ గారి పెదరాన కృష్ణంరాజు గారు వస్తున్నారు. ఆయన ఏం అమ్ముతున్నారో చూద్దాం. సరదాగా తీసుకోండి, ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు ఇది, సరదాగా మీరు నవ్వుకోవడం కోసం. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఏదైనా అమ్ముతే ఎలా ఉంటుంది? పకోడిరా, ఉల్లి పకోడిరా, గట్టి పకోడిరా, జడకి కత్తెట్టుకు రావే, ఒక్క నా కొడుకు కొనట్లేదు, అందరినీ కసకస నరికేస్తాను. ఈ విధంగా కృష్ణరాజు గారు పకోడీలు అమ్ముతున్నారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మన నాగార్జున గారు, ఇడ్లీ పూరి దోశ, ఇడ్లీ పూరి దోశ. ఈ విధంగా నాగార్జున గారు అమ్ముతుంటే ఇంకో పక్కన చూస్తే హీరో రాజశేఖర్ గారు, అప్పడాలు కరకర్లాడే అప్పడాలు, ఏం జీవిత సరిగ్గా అమ్ముతున్నానా? ఇంకో పక్కన చూస్తే అక్కడ మన అన్న నందమూరి తారక రామారావు గారు, ఆయన ఏం అమ్ముతున్నారో చూద్దాం. థమ్స్ అప్ పెప్సీ మజా, థమ్స్ అప్ పెప్సీ మజా, థమ్స్ అప్ పెప్సీ మజా. కేసీఆర్ గారు అయితే ఏమవుతారు? ఉడకబెట్టిన పల్లి ఏంచిన పల్లి, ఉడకబెట్టిన పల్లి ఏంచిన పల్లి, ఒక్కడు కూడా కొట్టలేడు ఏంద్రాబాయ్ ఇది, ఉడకబెట్టిన పల్లి ఏంచిన పల్లి. ఇంకో పక్కన చూస్తే అక్కడ వి హనుమంతరావు గారు, ఎంపీ వి హనుమంతరావు గారు, హలో దిస్ ఇస్ హనుమంతరావు మాట్లాడుతున్నా, ఏంద్రాబాయ్ ఇదేందో మరి పరిశ్రమ చేస్తున్నారు ఏంద్రాబాయ్. ఏం కాదు సార్, మీరు ఏం అమ్మదాలనుకున్నారో అమ్మండి, చెద్దరు రండి చెద్దరులు, బెడ్షీట్లు అండి బెడ్షీట్లు. ఈ విధంగా ఈయన అమ్ముతున్నారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మన అమితాబ్ బచ్చన్, సారీ క్షమించాలి, అమరేష్ పురి గారు, హిందీ సినిమాలలో విలన్ గా నటించి అమరేష్ పురి గారు ఏమవుతున్నారో చూద్దాం. కమోష్ మగంబో కోశవా, ఏ రోజు మీకు జతకం చెబుతా, మీకు పట్టిన దరిద్రం వదిలేస్తా, మీకు పట్టిన దయ్యం వదిలేస్తా, మీకు పట్టిన దయ్యం వదిలిస్తా, దరిద్రం వదిలిస్తా అని అంటూ ఉంటే విలన్ విలనే పోటీ కదండి. ఆయన ప్రకాష్ రాజ్ గారు వచ్చారు ఆయన కాంపిటీషన్. ప్రకాష్ రాజ్ గారు ఏమవుతున్నారో చూద్దాం. రండరా, వాడు మీకు పట్టిన దయ్యాన్ని వదిలిస్తానంట,
వాడు మీకు పెట్టదయాన్ని తెలిసిన కాదురా, వాడికి పెట్టదయాన్ని మీకు చుట్టేస్తాడా? అప్పుడు మీరందరు నా దగ్గరికి రండి, నల్ల తాయిత్రంతో రండిరా, ఎర్ర తాయిత్రంతో రండిరా. నేను అసలు మాట్లాడకలి, నన్ను ఎవరు మోసం చేయలేరా? దట్ ఈస్ ప్రకాష్ రాజ్. వస్తా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు వాయిస్ కొన్ని సరదాలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొండవలస లక్ష్మణరావు గారు కమెడియన్, అవును వాళ్ళు ఇష్టపడ్డారు చిత్రంలో. భార్య తన్నినప్పుడల్లా అయితే ఓకే అంటుంటారు, కొండవలస గారు వాయిస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏతే మిరియాలే ధనియాలే జీలకర్ర, ఏతంటేనే మిరియాలే ధనియాలే జీలకర్ర అయితే ఓకే. ఆఖరిగా వస్తున్నారండి కమెడియన్ బాబుమోహన్ గారు. మరి కమెడియన్ బాబుమోహన్ గారు ఏమంటున్నారు చూద్దాం. అన్నా అన్నా బొచ్చకే 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 అన్న బొచ్చకే అక్క బొచ్చకే బొచ్చక బొచ్చ బొచ్చ బొచ్చకే అన్నా పంది పిల్లలు నా పంది పిల్లలు పంది పిల్లలు నా పంది పిల్లలు అన్నా రెండు పంది పిల్లలు కొంటే ఒక రెండు సోఫ్రీ అన్న. ఈ విధంగా సరదాగా కామెడీ యాక్టర్స్ని విలన్స్ని తీసుకొని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు చెప్పి తెలియజేసుకుంటూ, మరి నాతో పాటు మీకు చక్కటి రెండు మూడు వాయిస్లు వినిపించడం కోసమని, మిమ్మల్ని నవ్వించడం కోసమని నాతో పాటు ఓ చక్కటి కళాకారుడు వచ్చారు, తడాక టైటిల్ విన్నర్ షరీఫ్. గట్టిగా మీ చప్పట్లతో మరి ఆ అప్కమింగ్ ఆర్టిస్టుని వేదిక మీదకి పిలవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ షరీఫ్. ఇప్పుడు నేను కొన్ని వాయిసులు చేశాను, నేను జోకులు ఏం చెప్పలేదు, జోకులు మన ఇద్దరం కలిసి చేద్దాం. నీతో ఒక రెండు వాయిసులు చేపిద్దామని నా ఆలోచన. ఒకసారి అరుంధతి డైలాగ్ చెప్పు. స్టాండ్ అరుంధతి, నీకు పెళ్ళ 20 ఏళ్ళుగా ఈ సమాజంలో ఉన్న కుళ్ళబెట్టి చెప్పిన నిన్ను వదల బొమ్మారే వదల. వస్తా వస్తా తప్పక వస్తా. ఓకే, ఈ డైలాగ్ చాలా బాగుంది. ఇదే డైలాగు మన రాయలసీమ విలనాన్ని మనం అనుకుంటూ ఉంటాం. జయప్రకాశ్